జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అదృష్టం కలిసి రావాలి అంటే నిద్ర లేవగానే కొన్ని వస్తువులు చూస్తే మన దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుందని పురోహితులు అంటున్నారు ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టము వేటిని చూస్తే దురదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే తులసి మొక్కలు ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి తులసిని చూస్తే మనకు అంతా మంచే జరుగుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్రం చూస్తే దైవానుగ్రహం కలుగుతుంది నిద్ర లేవగానే కమలంపై ఉన్న లక్ష్మీదేవి ఫోటోను చూస్తే ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోను చూస్తే సకల శుభాలు కలుగుతాయి చాలామంది నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారు అలా అరచేతులను చూడటం తెలిసి చేసిన తెలియక చేసిన అది చాలా మంచిది నిద్ర లేవగానే హరిహరి అంటూ జపిస్తూ అరచేతులు చూసుకోవాలి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఎందుకంటే మన చేతుల్లోనే లక్ష్మీదేవి కొలువు ఉంటుంది నిద్ర లేచిన తర్వాత మంచం మీద నుంచి కాలు కిందకు పెట్టే ముందు భూమాతకు నమస్కరించాలి ఎందుకంటే మనం చేసే పాపాలన్నింటినీ భూదేవి మోస్తుంది కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే భూదేవికి నమస్కరించి కాళ్ళను కింద పెట్టాలి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా శుభ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతాము ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే పక్షులు కిళ్ళకిల రావులు పిలిపిస్తే ఆ రోజు శుభప్రదంగా మొదలవుతుందని అర్థం చేసుకోవచ్చు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ ఇష్ట దైవాన్ని చిత్రపటాలు నెమలి ఫోటోలు ఎర్ర పువ్వులను చూస్తే శుభం కలుగుతుంది నిద్ర లేవగానే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే మనం అనుకున్న పనులు అన్ని దిగ్విజయంగా పూర్తి అవ్వడమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది నిద్ర లేవగానే అనుకోకుండా నెయ్యి పెరుగు తేనెను చూస్తే మాత్రం విపరీతమైన ఆదాయం పెరుగుతుంది చాలామంది ఉదయం నిద్ర లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా టీ కాఫీలను తాగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదట కొంతమంది ఉదయం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు శరీరానికి ఎండ తగలాలి అని ఎండలో నిలబడి దంతాలను శుభ్రం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల సూర్యభగవానుకి కోపం వస్తుందంట మీ జాతకంలో సూర్యుడు బలహీనడవుతాడు అవుతాడు తద్వారా మీకు డబ్బు సమస్యలు వస్తాయి నిద్ర లేవగానే ఎదుటి వాళ్ళ పాదాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు అలా చూస్తే మాత్రం వారి దరిద్రం మీకు చుట్టుకున్నట్లే పడక గదిలో అద్దం మాత్రం ఉంచకూడదు ఎందుకంటే ప్రొద్దున్న నిద్ర లేవ కానీ అద్దంలో మన ముఖాన్ని చూడకూడదు ఒకవేళ పడక గదిలో అద్దం ఉంటే రాత్రి పడుకునే ముందు దాన్ని కప్పి ఉంచండి అలాగే ఉదయం నిద్ర లేచి బయటకు రాగానే ఏదైనా తెల్లటి పక్షి కనిపిస్తే మాత్రం తొందరలోనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని దానికి సంకేతం దేవతలు కొలువు ఉండే గోవును చూడటం వల్ల మంచి జరుగుతుంది అలాగే నిద్ర లేవగానే జుట్టు మొత్తం విప్పుకొని ఉన్నటువంటి మహిళలను అస్సలు చూడరాదు అలా చూస్తే మాత్రం దరిద్ర దేవత తాండవిస్తుంది అలాగే నిద్ర లేవగానే చెప్పులు చెత్తపుట్ట వీటిలో ఏది చూసినా దరిద్రం దేవత రోజంతా మీ దగ్గరే ఉంటుంది అలాగే శుభ్రంగా లేని పాత్రలు గిన్నెలను కూడా చూడకూడదని చూస్తే అరిష్టం కలుగుతుందని మనం పూర్వీకులు నమ్మకం తెల్లవారుజామున సుమంగలిని చూడటం చాలా మంచిది చాలామంది మహిళలు నిద్రలేచిన వెంటనే నేరుగా వంటగదిలోకి వెళ్ళి పనులు మొదలు పెడతారు అపరిశుభ్రమైన పాత్రలను నిద్రలేచిన వెంటనే చూడకూడదు అలా చూస్తే మీకు అన్ని అశుభాలే జరుగుతాయి ఉదయం నిద్రలేచిన వెంటనే స్త్రీలు తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగదిలోకి పూజా గదిలోకి వెళ్ళకూడదు గురువారం ఉదయం స్త్రీలు తల స్నానం చేయకూడదని నమ్ముతారు ఎందుకంటే గురువారం బృహస్పతి రోజుగా పరిగణించబడుతుంది అందువల్ల స్త్రీలు గురువారం తల స్నానం చేయడం వలన తమ పిల్లలకు భర్తకు దురదృష్టం కలుగుతుందట బొట్టు లేని ఆడపిల్లను పొద్దున్నే అసలు చూడకూడదట చాలామంది రాత్రి నిద్రించే ముందు కాళ్ళు కడుక్కొని తడి కాళ్ళతో నిద్రపోతారు కాళ్ళు తడిగా ఉండి నిద్రపోతే మాత్రం దరిద్ర దేవత మనతో ఉన్నట్లే కాబట్టి తప్పనిసరిగా పొడి కాళ్ళతో నిద్రపోవాలి అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి చాలామంది ఇళ్లలో జంతువుల బొమ్మలు ఉంటాయి ఉదయం లేవగానే జంతువుల బొమ్మలను చూడటం అసలు మంచిది కాదు అలాగే నిద్ర లేవగానే విరిగిపోయిన వస్తువులను చూడకూడదు నిద్ర లేవగానే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులను చూస్తే చాలా మంచిది అలాగే ప్రొద్దున లేవగానే ఇల్లు ఓడిచి శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టం అయితే భక్తి పాటలు స్తోత్రాలు పెట్టుకొని వంట చేయండి అది మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతిని అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు అలా చేసిన వంట తిన్న పిల్లలకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్యడు ప్రొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లో మాత్రమే నివసిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం కూడా లక్ష్మీదేవి ప్రవేశ ద్వారం ఉదయాన్నే నిద్రలేచి భగవంతుని స్మరించుకొని ఇంటి ప్రధాన ద్వారం నీటితో శుభ్రం చేసుకోవాలి అలాగే ప్రవేశ ద్వారం వద్ద ముగ్గు వేయాలి అలాగే సాయంత్రం ఇంటి బయట దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి భక్తులపై తన అనుగ్రహాన్ని చూపేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్